రైట్ అండ్ అలాగే తలనొప్పికి మైగ్రేన్ హెడేక్కి ఈ రెండింటికి మధ్య తేడా కూడా కొంతమందికి తెలియదు. ఎట్లా అంటే మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి తలనొప్పి అయినా లేకపోతే మైగ్రేన్ హెడేక్ అయినా అంటారు? చాలా మంచి తేడా ఏంటి? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఇది నార్మల్ హెడేక్కి మైగ్రేన్ హెడేక్కి మనం ఖచ్చితంగా డిఫరెంట్ అనేది మనకు తెలుస్తుంది అనుభవించే వాళ్ళకి. ఓకే. నార్మల్ హెడేక్ అంటే ఏమవుతుందంటే మనం ఎక్కడ కొంచెం ఎక్కువ స్ట్రెస్ అయినా ఎక్కువగా బయట తిరిగి వచ్చినా కొంచెం ఎక్కువగా పొగలో టాక్ ఇవి ఉంటాయి కదా మనం కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా పీల్చుకొని ఇంటికి వచ్చినా కూడా బయట ఎక్కువ తిరిగి బైక్లో ఎక్కువ తిరిగి ఇంటికి వచ్చినా కూడా తలనొప్పి అనిపిస్తుంది. ఆఫీస్లో వర్క్ ఎక్కువగా అయినా కూడా ఒక స్ట్రెస్ ఎక్కువైనా కూడా తలనొప్పి వస్తుంటుంది. కొంచెం మానసికమైనటువంటి ఘర్షణ ఎక్కువగా ఉన్నా కూడా తలనొప్పి వస్తుంటుంది. నార్మల్ తలనొప్పులే. ఈవెన్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కూడా తలనొప్పి వస్తుంటుంది. అది డిఫర్ దాన్ దన. ఒక్కోసారి మనకు శరీరంలో ఎక్కువగా ఎక్సర్సైజ్ బాడీకి వచ్చినా కూడా కొంచెం ఇంటికి వచ్చి పడుకుంటే తలనొప్పి అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ టెంపరీ. అది మనకు మెడికేషన్ కూడా అవసరం లేదు. జస్ట్ ఆక్యుప్రెషర్లో మనం జస్ట్ పాయింట్లని నొక్కున్నామంటే తగ్గిపోతుంది, లేదంటే ఒక టీ తాగి తగ్గిపోతుంది, లేదంటే వాళ్ళ అలవాటు ప్రకారం ఏం చేస్తున్నారు అది తాగితే తగ్గిపోతుంది. మాక్సిమం ఇండియన్స్ అందరికి కూడా మార్నింగ్ సార్ ఈవినింగ్ లేదు ఏదైనా స్ట్రెస్ లో ఉన్నా కొంచెం లిటిల్ బిట్ మైల్డ్ గా హెడేక్ అనిపించినా ఫస్ట్ చేసేదే టీ. ఒక్క సిప్ అలా తాగిన వెంటనే కూడా రిలీఫ్ అనేది అంటే మెంటల్లీ అలా మన వాళ్ళు ఫిక్స్ అయిపోవడం వల్ల కానీ లేకపోతే తగ్గిపోతుందో తెలియదు కానీ చాలా వరకు అందరూ బెస్ట్ ఇది మెడిసిన్ కన్నా కూడా టీని ప్రిఫర్ చేస్తారు. కరెక్ట్. తీసుకోవచ్చు, ఒక టీ తాగితే కొంచెం రిలీఫ్ అవుతుంది. ఓకే. ఇవన్నీ కూడా కావాలంటే మరీ ఎక్కువ అనిపించినా కూడా ఒక టాబ్లెట్ తీసుకున్నా కూడా ఏం పెద్దగా నష్టం ఏమి ఉండదు. ఒక రోజులో ఒక రోజుకు ఒక చిన్న పెయిన్ కిల్లర్ తీసుకున్నా కూడా తర్వాత. కాకపోతే ఈ మైగ్రేన్ అనేది ఏంటంటే ఇది జనరల్గా తలనొప్పి వచ్చిందంటే ఇక్కడ వస్తుంది, లేదంటే కణతలకు వస్తుంది, లేదంటే మొత్తం తలంతా వస్తుంది. కానీ మైగ్రేన్ అనేది ఒక సైడ్ వస్తుంది, ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ, లేదు వెల్లికలు పడుకునే వాళ్ళకైతే రెండు సైడ్లు వస్తుంది. ఇది ఆ నొప్పి కొంచెం బేరబుల్గా ఉంటుంది. మామూలుగా వచ్చే తలనొప్పి బేరబుల్గా ఉంటుంది. ఒక టీ తాగిన ఉంటే వెంటనే రిలీఫ్ ఇస్తుంది. కానీ మైగ్రేన్ తలనొప్పి మనం ఏం చేసినా కూడా రిలీఫ్ ఇవ్వదు. లాగేది ఎలా ఉంటుందంటే జూ 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 అని లాగుతూ ఉంటుంది. అసలు దాన్ని తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. మా జనరల్ తలనొప్పిని తట్టుకోవడం చాలా ఈజీ, అదేం పెద్ద. మనం జస్ట్ రిలాక్స్ అయితే జస్ట్ పడుకొని రిలాక్స్ అయిపోయినా ఉంటే కొద్దిసేపు తగ్గిపోతుంది. కానీ ఈ మైగ్రేన్ అలా కాదు, లాగుతూనే ఉంటుంది జువు 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 అనేది. ఇంకా ఏ పని చేయలేనంతగా సివియారిటీ అధికంగా ఉంటుంది. నార్మల్ పెయిన్కి మైగ్రేన్ పెయిన్కి ఏంటంటే సివియారిటీ, ఇంటెన్స్ ఆఫ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది అంటారు.